ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోనే ఛాంపియన్గా నిలిచి రికార్డు క్రియేట్ చేసిన గుజరాత్ టైటన్స్ జట్టు అదే జోర్ను కొనసాగిస్తూ రెండో సీజన్లో రన్నర్అప్గా అయితే నిలిచింది. అయితే వచ్చే సీజన్ కంటే ముందు తమ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యను ముంబైకి ఇచ్చివేయడంతో ఆ జట్టు కాస్త ఇన్బ్యాలెన్స్గా అయింది. అదే ఇన్బ్యాలెన్స్ను వేలంలో కాస్త బ్యాలెన్స్గా చేసుకునే ప్రయత్నం అయితే గుజరాత్ చేసింది. రాబో సీజన్కు సంబంధించి గుజరాత్ టైటన్స్ యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ముంబైకి హార్దిక్ పాండ్యను ఇచ్చి వేసిన తర్వాత గుజరాత్ జట్టు శుభ్మన్ గిల్ను కొత్త కెప్టెన్గా అయితే అనౌన్స్ చేసింది. అదేవిధంగా గుజరాత్ జట్టు వేలంలో తమకు కావాల్సిన ఆటగాళ్ళని తీసుకొని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హార్దిక్ పాండే రీప్లేస్మెంట్. ఇతని రీప్లేస్మెంట్కు గాను దేశీయ హిట్టర్ అయిన షారుఖ్ ఖాన్ జట్టుకు తీసుకుంది 7 కోట్ల 40 లక్షలు పెట్టి మరి. సో ఇతని కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడినప్పటికీ గుజరాత్ పట్టు విడకుండా 7 కోట్లు పెట్టి మరి ఇతను అయితే జట్టుకు తీసుకుంది. సో ఇతను హార్దిక్ పాండే స్థానాన్ని పర్ఫెక్ట్గా మనకు పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా విదేశీ ఆల్రౌండర్కు బ్యాకప్గా అజ్మతుల్లా ఉమర్ జాని కూడా తీసుకుంది. ఇతను చూసుకున్నట్టయితే ఆఫ్ఘన్ ఆల్రౌండర్ అనమాట. ఇతను కూడా ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఇతని రాకతో జట్టు బ్యాటింగ్ అదేవిధంగా బౌలింగ్ అనేది మరింత పటిష్టం అయిందన్నమాట. నెక్స్ట్ ఇక పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ పటిష్టం చేయడానికి గుజరాత్ బాగానే ఖర్చు చేసింది. దానిలో భాగంగా సీనియర్ బౌలర్ అయిన ఉమేష్ యాదవ్, సో మనకు దేశీయ బౌలర్ల ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ షమి, మోహిత్ శర్మకు బ్యాకప్గా ఉమేష్ యాదవ్ని తీసుకుంది. ఇక యువ బౌలర్ అయిన కార్తిక్ త్యాగిని కూడా జట్టులోకి తీసుకుందనమాట. ఇక విదేశీ బౌలర్ల విభాగంలో స్పెన్సర్ జాన్సన్ని తీసుకుంది. ఇతని కోసం కూడా భారీగానే డబ్బు ఖర్చు పెట్టింది గుజరాత్ జట్టు. గుజరాత్ జట్టుకు సంబంధించిన స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఒకసారి చూసినట్లయితే మనకు లాస్ట్ సీజన్ లాగానే సీనియర్ ప్లేయర్ అయిన వృద్ధిమాన్ సహాతో కలిసి కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్లో రాబోతున్నారు. వీరిద్దరు ఓపెనర్స్గా ఆడే అవకాశం కనిపిస్తుంటే వన్ డౌన్లో కేన్ మామ, సో సీనియర్ ప్లేయర్ అయిన కేన్ విలియమ్సన్ తనదైన పాత్రను పోషించబోతున్నాడు. సో శుభ్మన్ గిల్కు కెప్టెన్సీలు కూడా ఇతనే సహాయపడే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక 4వ స్థానంలో ప్రస్తుతం టీమిండియాలోకి రీసెంట్గా ఎంట్రీ ఇచ్చి అదర కొడుతున్న సాయి సుదర్శన్ కన్ఫర్మ్ చేసుకున్నాడు తన ప్లేస్ని 4వ స్థానంలో ఆడబోతున్నాడు. అతను కూడా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక 5వ స్థానంలో హిట్టర్ అయిన షారుఖ్ ఖాన్ ఆడబోతుంటే 6వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్గా డేవిడ్ మిల్లర్, 7వ స్థానంలో ఆల్రౌండర్ అయిన రాహుల్ తేవాటియా, 8వ స్థానంలో రషీద్ ఖాన్, 9వ స్థానంలో మోహిత్ శర్మ, 10వ స్థానంలో మొహమ్మద్ షమి ఆడబోతుంటే 11వ స్థెన్సర్ జాన్సన్ ఆడే అవకాశం ఉంది. ఇతను లేకపోయినట్లయితే జోషువా లిటిల్ కూడా అందుబాటులో ఉన్నాడు. గుజరాత్ టైటన్స్ సంబంధించి మీ యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.